హైదరాబాద్ నగర మేయర్ ఎవరు అన్నది మరి కొన్ని గంటల్లో తేలనుంది. రేపు ఉదయం కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ప్రమాణ స్వీకారం చేసిన కార్పొరేటర్లకే మేయర్ను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా 10 నిమిషాల్లో పూర్తవనుంది. नगर मेयर एन्निक कोसम मैजिक फिगर अवसरम लेदु. मेजारिटी उंटे सरिपोतुंदी. वोटिंग लो एवरिकी एक्कुव सीट्लु वस्ते वारु मेयर गा एन्निक अवुतारु. अयिते एन्निकल्लो ए पार्टी की स्पष्टमैन मेजारिटी सीट्लु रालेदु. टीआरएस 56 बीजेपी 48 एमएम 44 कांग्रेस रेंडु चोट्ल गेलिचाय. बीजेपी कॉर्पोरेटर ओकरु मरणिंचडंतो आ पार्टी सभ्युल संख्य 47 कु चेरुकुंदि. మొత్తం 149 సీట్లు ఉండగా అన్ని పార్టీలకు కలిపి మరో 44 మంది ఎక్స్ అఫీషియో మెంబర్లు ఉన్నారు. అంటే మొత్తం సభ్యుల సంఖ్య 193 కు చేరుతుంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి టిఆర్ఎస్ కు 88, బీజేపీకి 49, ఎంఐఎం కు 54, కాంగ్రెస్ కు 2 ఉంటారు. అయితే ఏ పార్టీ కూడా మరో పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మిగతా పార్టీలకన్నా టిఆర్ఎస్ కు సీట్లు ఎక్కువగా ఉండటంతో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకునే అవకాశం ఉంది. మేయర్ ఎన్నికకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్ చెప్పండి, ఇంకా ఎంత సేపట్లో మేయర్ ఎన్నిక ప్రారంభం కాబోతోంది? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎస్, కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అయితే పూర్తి జరిగిపోయాయి. సో రేపు ఉదయం 11 గంటలకు సో దాదాపు మొత్తం 149 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికి ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా బల్దియా అధికారులు కౌన్సిల్ హాల్లో ఇటు జిహెచ్ఎంసీలో ఏర్పాటు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో ఉన్నాము. ఇటు ఏబిఎన్ స్క్రీన్లో కూడా మనము చూడొచ్చు, ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రిసైడింగ్ అధికారులుగా ఉన్నటువంటి సందీప్ సుల్తానియా, అదేవిధంగా శ్వేతా మహంతి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏదైతే కౌన్సిల్ హాల్లోనే రేపు 149 మంది కార్పొరేటర్ మొత్తం 150 డివిజన్లు ఉండగా ఒక కార్పొరేటర్ మృతి చెందడంతో సో 149 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. దాని వెంటనే అంటే 12:30 మేయర్ డిప్యూటీ మేయర్ వెనుక కూడా ఉంటుంది. మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతుందని కూడా ఇటు బల్దీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం స్క్రీన్ లో మొదటి 3 వరుసలు ఏవైతే ఉన్నాయో ఆ 3 వరుసల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు, వారు ఉంటారు. సో ఆ మిగిలిన వరుసల్లో ఎక్స్ అఫీషియో సభ్యులైనటువంటి మిగిలిన 3 వరుసల్లో ఇటు కార్పొరేటర్లు ఉండేటటువంటి, సో ఇటు కార్పొరేటర్ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్ల కోసం సపరేట్ గా కుర్చీలను వేశారు, అంటే కేటాయించారు. ఇటు ఎంఐఎం కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మిడిల్ లో చూస్తున్నాం మనము. సో ఎంఐఎం కి సంబంధించినటువంటి 44 మంది కార్పొరేటర్లు, అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించి సపరేట్ గా ఎక్కడికక్కడ కేటాయించినటువంటి పరిస్థితి. ఇటు బీజేపీకి సంబంధించినటువంటి 47 మంది కార్పొరేటర్లకు సంబంధించినటువంటి అలాట్మెంట్ కూడా ఇటు ప్రత్యేకంగా చేశారు. ఇక కాంగ్రెస్ కు సంబంధించి 2 కార్పొరేటర్లు కూడా ఇటు లాస్ట్ సైడ్ లో 2 కుర్చీలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో మొదటి 3 వరుసల్లో అంటే ఎక్స్ అఫీషియో సభ్యులు మొదటి వరుసలో ఇటు ఎంపీలు రాజ్యసభ లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీలు ఉంటారు. ఇక 2వ వరుసలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారు. 2-3 వరుసల్లో ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఎప్పటికప్పుడైతే ఇటు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రేపు అమావాస్య కావడంతో ఇప్పటికే అంటే ఎక్కువ మంది మెజారిటీ ఉన్నటువంటి కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్లు అయితే రాహుకాలం రేపు 11:30 వరకు రాహుకాలం ఉంటుంది. సో 11:30 తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తామని ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ నిన్న జరిగింది. సో అందులో కమిషనర్ లోకేష్ కుమార్ కి అదేవిధంగా ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక మేయర్ డిప్యూటీ మేయర్ కి సంబంధించి కూడా కొంతవరకు సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మేయర్ సంబంధించి ఇటు టీఆర్ఎస్ ఇప్పటికే సీల్డ్ కవర్ లో అభ్యర్థి ఎవరుంటారు ఏంటనేది కూడా రేపు బ్రేక్ఫాస్ట్ మీట్ తర్వాత వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారు వెల్లడించనున్నారు. సో దాని తర్వాత వారందరూ కూడా నేరుగా ఇక్కడ చేరుతారు. ఇక ఎంఐఎం కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా దారుసలంలో రేపు 10 గంటలకు మీటింగ్ తర్వాత నేరుగా కూడా వారు ఇటు చేరేటటువంటి పరిస్థితి. ఇక బీజేపీ కార్పొరేటర్లు కూడా నేరుగా ఇటు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని
ఇక్కడికి చేరుకుంటారని తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటు ఏదైతే మొత్తం కూడా 44 మంది ఎక్స్ ఆఫిషియో సభ్యులకు సంబంధించి వీరు, అదేవిధంగా కార్పొరేటర్లు మొత్తం కూడా 193 మంది ఇక్కడ ఎన్నికలో పాల్గొంటారు రేపు కౌన్సిల్ హాల్లో. సో 2016కు సంబంధించినటువంటి పాలక మండలి పదవీ కాలం అయితే ఈ రోజు ముగిసింది. సో రేపు 11 గంటలకు జరిగేటటువంటి కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారానికి అయితే ఇటు ఏర్పాట్లు పూర్తిగా జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రాజేశ్వరి.